పెద్దపల్లి జిల్లా అమరవీరుల స్తూపం వద్ద బుధవారం విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాల నాయకులు కుమారస్వామి, మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ, జనవరి 27-28 తేదీల్లో విజయవాడలో విరసం మహాసభలు జరుగుతాయని, విరసం సమాజాన్ని, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కొరకు అనేక త్యాగాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో విరసం నాయకులపై కేసులు పెడుతున్నారని, ఈ విరసం మహాసభకు ప్రగతిశీల ప్రజారాశుల కదిలి రావాలని, సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విప్లవ రచయితల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఫాసిస్ట్ పాలన హంతం, రచయితల హంతం. ఫాసిస్ట్ పాలన హంతవాదులకు అందరికీ ఉద్యమాభివందనాలు. విజయవాడలో జరగబోయే మానవ అస్తిత్వ సభ విర్సం విప్లవ రచయితల సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసభ ఏ మనువాదం సిద్ధాంతమైతే దేశాన్ని సర్వనాశనం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యులందరినీ ఏకం చేస్తూ, మరే దేశంలో రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతూ మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్న ఈ తరుణంలో ప్రజలను చైతన్యం చేసేదానికి ఈ మహాసభ కొనసాగుతుంది. మరే భీమ్ కోరేగావ్ అన్నది 2017లో చూసినాం, దళితులపైన, ముస్లింలపైన, మత మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉంటే ఈ రాజ్యంలో పాలిస్తున్న రాజకీయ నాయకులు, మరే ఈ వ్యవస్థ అన్నది కూడా రాజకీయ నాయకులకు కొమ్ము కాసింది, మత ఉన్మాదం కొనసాగింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతా అంటే విప్లవ రచయితలను అక్రమ కేసులు పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జైళ్లలోనే పెట్టారు. ఈ మత ఉన్మాదాన్ని బంధపెట్టడానికి ప్రజలంతా చైతన్యవంతులు కావాలి. మరే విద్యార్థులు, మేధావులు అంతా ఏకమై ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, ప్రశ్నించే గొంతుకలను బయటికి తీసుకొచ్చేదానికి, ప్రతి ఒక్కరు కృషి చేసేదానికి ఈ రాష్ట్ర మహాసభలు, ఈ సభను విజయవంతం చేసేదానికి కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు అందరూ తరలి రావాలని దళిత లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా మేము జ్యుడిషియల్ను కూడా కోరుకుంటున్నాం. పూర్తి స్థాయిలో స్వేచ్ఛనియ్యండి, మీ చేతిలో లేదు కనుక మీ చేతులకి. సరి, 27-28 తేదీల్లో విరసం విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహాసభల కరపత్రం వాల్ పోస్టర్ను ఈరోజు 24 జనవరి 2024 బుధవారం నాడు పెద్దపల్లి తెలంగాణ అమరుల స్తూపం వద్ద ప్రజా సంఘాలు, విరసం, పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, కవులు, రచయితలు, విద్యార్థి నాయకులు, భూసాధన కమిటీ నాయకులు, రైతు సంఘ నాయకుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఈ ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఫాసిజం తీవ్రమైన తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను రోజువారీగా ఎదుర్కొంటున్న చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలనలో లేకుండా హక్కుల లేమితో వారి మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తున్న ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో విరస మహాసభలు జరగడం ఒక చారిత్రక సందర్భం. ఈ మహాసభల సందర్భంగా ఫాసిజం 100 సంవత్సరాల పైచిల్కు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మొదలైన ఫాసిజం ఇప్పుడు భారతదేశంలో తీవ్ర రూపంగా దర్మలించింది. ఈ ఫాసిజం ప్రజా సంఘాలు, ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలపైన కూడా అన్నిటి మీద వికృత రూపం ప్రదర్శిస్తున్నది. రానున్న రోజుల్లో తీవ్రమవుతున్న ఈ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి విరసం ఒక గురుతర బాధ్యతగా విజయవాడ 28-28 తేదీలో తన 29వ మహాసభలు జరుపుకుంటుంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, మేధావులు, ఆలోచనపరులు, హక్కుల సంఘాల నాయకులు, కార్మిక నాయకులు ఈ మహాసభల్లో పాల్గొని ఈ 2 రోజుల విరసం మహాసభలను విజయవాడలో విజయవంతం చేయాలని పౌర హక్కుల సంఘం పక్షాన, విరసం పక్షాన.